నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు గురుగారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. కడప నుంచి స్వర్ణలత గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. ఎక్కడ పుట్టారండి? మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. పాపకి ఆరోగ్యం బాగుంటుందో? ఆరోగ్య సంబంధంగా మీరేమీ భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు చంద్రమహాదశ జరుగుతుంది, చంద్రుడు పరాక్రమ స్థానంలో ఉన్నాడు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి వాడు భాగ్యరాశిలో ఉన్నాడు. అది కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా అది తొలగిపోతుంది. ఎందుకంటే బాల లగ్నంలో శని, 12 ఇంట్లో రవి ఉండటం పాపగ్రహం అయినప్పటికీ కూడా మళ్ళీ 12 ఇంట్లో శుక్రుడు ఉండటం, ఇక్కడ కొంత దోషాలు ఉంటాయి. లగ్నంలో ఉన్నటువంటి శని వలన స్వల్పమైనటువంటి దోషం ఉంటుంది. అది 10వ సంవత్సరం వరకు ఇబ్బంది పెడుతుంది. 10వ సంవత్సరం తర్వాత నుంచి ఇక మీదట రికవరీ అయ్యేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. చంద్రమహాదశ వచ్చేసింది కాబట్టి ఇక్కడ విద్యా సంబంధంగా విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు, లగ్నాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థితిలో ఉన్నందువలన, విద్యాస్థానంలో గురువు ఉన్నందువలన తప్పకుండా చదువుకునే దానికి అవకాశం ఉన్నది. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందులో సింహరాశి అవటం వలన, సింహరాశిలో ఉన్నటువంటి పుబ్బా నక్షత్రం 4వ పాదంలో జన్మించి ఉన్నందువలన అర్ధాష్టమ శని యొక్క ప్రభావ దోషం వచ్చే అక్టోబర్ వరకు కూడా ఉంటుంది. అంటే జనవరిలో వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ జూన్లో వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి వచ్చే అక్టోబర్ తర్వాత నుంచి అన్ని విధాల ఈ పాపకి బాగుండేదానికి అవకాశం ఉంది. మరొక కాలర్ ఉన్నారండి, విజయవాడ నుంచి లక్ష్మి గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? చెప్పండి. 23/12/1991 11 గంటల 7 నిమిషాలకు పుట్టిన ఊరి పేరు మరొకసారి చెప్పండి. విజయవాడ. మాట్లాడండి గురువు గారితో. నమస్తే గురువు గారండి. మా వారి జాతకం, మా వారికి టైం లేదండి. ఇది మా పాపదండి, మా పెద్ద పాపది. మా వారికి హెల్త్ బాగోట్లేదండి. కాళ్ళు బాగా నొప్పులండి, మజిల్స్, చేతులు, కాళ్ళు బాగా నొప్పులండి. ఏ హాస్పిటల్ చూపించినా ఏమి లేదంటున్నారు, కానీ నొప్పులు తగ్గట్లేదు అప్పుడు ఏ మాత్రం. 3 నెలల నుంచి ఇక్కడ ఓకే అమ్మా. ఇక్కడ తండ్రి స్థానాధిపతి అయినటువంటి కుజుడు జన్మజాతకంలో మాతృస్థానంలో ఉన్నప్పటికీ బుధునితో ఉన్నందువల్ల న్యూరో సంబంధమైన ఇబ్బందులు కలగటానికి గల కారణమైంది. ఇప్పుడు బుధ మహాదశలో శని జరుగుతుంది కాబట్టి ఎముకలు, కీళ్ళతో సహా అన్ని పట్టేసినట్టుగా ఉండి ఉంటాయి ఈయనకి. ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా 1 ఇయర్ వరకు కూడా ఆయనకి ఈ అమ్మాయి జాతకరీత్యా ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఈ జన్మజాతక రీత్యా మీరు ఏం చేస్తారంటే, మెడిసిన్ వైజ్గా కూడా విప్ప నూనె ఉంటుంది. విప్ప నూనెలో కర్పూరం కలిపి బాగా, కర్పూరం అంటే మామూలు ఈ హారతి కర్పూరం కాదు, తినే కర్పూరం ఉంటుంది. లడ్డూలో అది వేస్తారు కదా, పచ్చ కర్పూరం అంటాం. 1 లీటర్ విప్ప నూనె తీసుకొచ్చి అందులో 10 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు ఈ కర్పూరాన్ని కలిపి చక్కగా దాన్ని షేక్ చేసి ప్రతిరోజు మజిల్స్కి వాటికి రాయండి. తప్పకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే తొలగేదానికి అవకాశం ఉంటుంది. కానీ అమ్మాయి జాతకరీత్యా న్యూరో సంబంధమైనటువంటి ఇబ్బందులు ఆయనకి ఉన్నాయి. అవి ఇంకా 1 ఇయర్ పాటు ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా చేస్తే కొంతవరకు ఉపశమనం ఉంటుంది. ప్లస్ ఇంకొకసారి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా, విటమిన్స్లో B17 అనేటువంటి ఒక విటమిన్ ఉంటుంది, అది ఇబ్బంది అవ్వటంలో కూడా ఇలాగ మజిల్స్ ఇదైపోతాయి. ఒక్కొక్కసారి చాలామందికి ఏంటంటే ఈ B17 చాలా రకాలుగా ఉంటుంది, ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉండి ఉండొచ్చు.
దాని వలన అలా కావడానికి కారణం జాతక సంబంధంగా అయితే మాత్రం ఇంకా 1 ఇయర్ అది ఇబ్బంది కలిగే దానికి అవకాశం ఉంది ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని వినమని చెప్పండి చదువుకోమని చెప్పండి మెడిసిన్ వైస్ గా విప్పనూనెలో కర్పూరం వేసి మజిల్స్ కి వైటికి మసాజ్ లా చేసుకుంటే కొంత రిలీఫ్ వచ్చే దానికి అవకాశం ఉంటుంది మరొక కాల్ ఉన్నారండి శ్రీవల్లి గారు గుంటూరు నుంచి నమస్కారం అండి నమస్తే చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి అమ్మవారి గురించి చెప్పండి 16:01:24 టైం చెప్పండి మధ్యాహ్నం 11:30 11:30 ఎక్కడ పుట్టారండి బంపరు మచిలీపట్నం మాట్లాడండి గురుగారు ఉన్నారు మాట్లాడండి నమస్కారం నమస్తే అమ్మ చెప్పండి इक मोदी रारी राबोद कदम मोदी सारी एला रारी इकड़ मकर राशि नक्षत्र श्रवण नक्षत्र मूडो पाद मीन लग्न संपूर्ण काल सर्पदोष जातकं काबट्टि कंगार पड़ा अवसर लेदु मकर राशि वारिकि 7.5 संवत्सरं शनि प्रभावं अंत गोप्पगा एमी उंडदु कानी रेंडो सारी वस्तुंदि काबट्टि ई रेंडु आयन पुट्टिनप्पुडे जन्म राशिलो शनि उन्नंदुवल्ल शनि चंद्र योगमु चंद्रमंगल योगमु उन्नटुवंटि जातकं अयिनप्पटिकी कूडा ఇక్కడ సంపూర్ణ కాలసర్పదోషం ఉంది లగ్నంలో గురు అద్భుతంగా హంస మహాపురుష యోగం ఉన్నది అయినా కూడా సంపూర్ణ కాలసర్పదోషం ఉంది ఈ కాలసర్పదోషానికి తప్పనిసరిగా పరిహారం చేసుకోవాలి ప్రస్తుతం శని మహాదశలో శుక్రుడు జరుగుతున్నాడు శని 7.5 సంవత్సరం శని ప్రభావానికి వచ్చినప్పటికీ కూడా రేపు జనవరిలో మళ్ళా వెనక్కి జూన్లో వెళ్ళి అక్టోబర్లో వస్తాడు అక్కడి నుంచి కొద్దిగా ఒక 1.5 ఇయర్ ఆరోగ్య సంబంధంగా ధన సంబంధమైనటువంటి విషయాలు కొద్దిగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలిగే దానికి అంత తీవ్రత ఉండదు కలిగే దానికి అవకాశం ఉంది కానీ అంతకన్నా కూడా ఎక్కువగా ఆ తర్వాత జన్మరాశి ప్రవేశం జరిగినప్పుడు ఆయనకి మకర రాశిలో ఉన్నప్పుడు ఆయన అదే రాశి కాబట్టి విపరీతమైనటువంటి ధన యోగాన్ని ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సినిమా ఆదేశం జరుగుతుంది కాబట్టి అంటే దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు నిత్యం పూజించుకోమని చెప్పండి ప్రతి శనివారం కూడా తులసితో స్వామి వారిని ఆర్చించడం ద్వారా తప్పకుండా ఇని కలిగే ఇబ్బందులు తొలగుతాయి కానీ ముఖ్యంగా రాహుకేతుల యొక్క దోష పరిహారం చేయించుకోవడం మంచిది మరొక కాల్ ఉన్నారండి కృష్ణకుమారి గారు నెల్లూరు నుంచి నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా నా గురించి తెలుసుకోవాలా నా డేట్ ఆఫ్ బర్త్ లేదు నా అబ్బాయి గాని అమ్మాయి గాని చెప్తారమ్మా చెప్పండి నమస్తే అంటే గురుగారు నా రాశి అండి ఎట్లా ఉంది ఇంకా మనసు శాంతి లేదు గురుగారు చెప్పండి ఇక్కడ మీ వాడి జాతక రీత్యా మాతృస్థానంలో శని కూర్చో ఉన్నాడమ్మ దాని వలన ఇబ్బంది కలుగుతుంది అందులో కూడా మీ వాడికి రాహులో కుజుడు జరుగుతున్నాడు ఆ కుజుడి ఇంట్లోనే కూర్చో ఉన్నాడు వచ్చి ఇక్కడ వచ్చే మార్చి వరకు కొంత మీకు ఇబ్బంది తప్పకుండా ఉంటుంది వచ్చే మార్చి నుంచి ఇబ్బందులు తొలగేదానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మాత్రం కొంచెం జాగృతగా ఉండాలి మీరు తర్వాత ప్రతి శనివారం నవగ్రహాల్లో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ఎన్ని వారాలని కాదు మీకు అన్ని విధాలా బాగుంది అనుకునేంత వరకు కూడా చేయండి బాగున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు కూడా చేస్తారు కాబట్టి శని యొక్క ప్రభావం ఇక్కడ ఎక్కువగా కనపడుతుంది కాబట్టి తప్పకుండా నవగ్రహాల్లో ఉన్న శనీశ్వరుడి దగ్గర దీపం పెట్టడం అది చేయటం ద్వారా ఆరోగ్య సంబంధంగా కుటుంబంలో కలిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంత ఉపశమనం కలిగే దానికి అవకాశం ఉంటుందమ్మ మరొక కాల్ ఉన్నారండి గుంటూరు నుంచి శ్రవంతి గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి 21/1/2005 టైం చెప్పండి మిడ్నైట్ 2:55 అండి ఎక్కడ పుట్టారండి సతోష్ కేంద్రంలో పుట్టినండి మా పాప మాట్లాడండి గురువు గారితో గురుగారు మా పాప జాతకం అండి చెప్పండి అమ్మ
మా పాప డేటా మా వారి జాతకం ఎలా ఉంటుంది మా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్తారా ఇక్కడ మీ పాప జాతక రీత్యా మా చంద్రుడు బాగానే ఉన్నాడు తండ్రి కారకుడైనటువంటి చంద్రుడు అద్భుతంగానే ఉన్నాడు ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడు చాలా అద్భుతంగా అయితే ఆ పాప జాతక రీత్యా మీ వారికి ఆర్థిక సంబంధమైనటువంటి స్థానాలు అంటే పాప కుజ దోషం ఉన్నది అలాగే తండ్రి స్థానాధిపతి కూర్చున్న స్థానం నుంచి రెండో ఇంట్లో కుజుడు ఉన్నందువలన ఈ దోషం ఉండటం వలన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కలగటానికి కారణమవుతుంది అంటే రుణాలు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే అప్పులు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు లేదా అప్పులు ఇచ్చి మళ్ళీ మనం అప్పులు పాలేని ఆశ్చర్యం అలాంటి స్థితిని కలిగిస్తుంది కాబట్టి హనుమంతుడి దగ్గరికి వెళ్ళాలండి హనుమంతుడి గుడికి తీసుకెళ్ళని పాపకు కూడా కుజదోషం ఉన్నది కాబట్టి పాపతో పాటు వాళ్ళ ఫాదర్ని కూడా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్ళటం ద్వారా కొంతవరకన్నా ఇబ్బందుల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుందమ్మా మరొక కాలర్ కాకినాడ నుంచి మోహన్ గారు అండి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి నా గురించి అండి 1958 అండి 1 18 18 1958 18వ తేదీ జనవరి నెల అవునండి 1958 అవునండి టైం చెప్పండి టైం వచ్చేసి రాత్రి 11:48 ఎక్కడ పుట్టారండి మాట్లాడండి గురువు గారు చెప్పండి సార్ చెప్పండి సార్ ఆర్థిక విషయం అండి మొత్తం జాబ్ చేసి ఉండండి అది అనుకోకుండా ఆగిపోయింది ఇక్కడ మీ జాతకంలో సంపూర్ణమైన కాలసర్ప దోషం ఉందండి అందులో కూడా ధనుర్రాశిలో ఉన్నారు 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గల కారణమైంది కాబట్టి ఇక్కడ జన్మజాతక రీత్యా మీకు ఈ శని 3వసారి ఉన్నటువంటి శని కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది గురువు కూడా ధనస్థానంలో ఉన్న రాహుతో ఉన్నాడు కాల సర్పదోషంలో ఉంది 7.5 సంవత్సరం శని జరుగుతుంది కాబట్టి సర్పదోషానికి శని దోషానికి తప్పకుండా మీరు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది దాని ద్వారానే మీకు కొంతవరకు ఉపశమనం కలిగేదానికి అవకాశం ఉంది మరొక కాల్ ఉన్నారండి కడప నుంచి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి చెప్పండి మీ కుటుంబ సభ్యుల్లో మీ పిల్లలది కానీ మీ భార్యది కానీ ఎవరిదో ఒకరు చెప్పండి చెప్పండి అక్టోబర్ 27, 1996 టైం చెప్పండి ఎక్కడ పుట్టారండి మాట్లాడండి గురువు గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి అయ్యా చెప్పండి చెప్పండి పాప లగ్నం వచ్చేసి తులా లగ్నం రాశి వచ్చేసి మేషరాశి భరణి నక్షత్రం 1వ పాదం ఈ పాప జాతకంలో లగ్నంలో రవి నీచ స్థితిలో బుధునితో 3వ ఇంట్లో పరాక్రమ స్థాన గురువు చక్కగా 6వ ఇంట్లో శని వక్రీచి కేతువుతో అలాగే 7వ సప్తమ చంద్రుడు 7వ ఇంట్లో లాభంలో కుజుడు 12వ ఇంట్లో శుక్ర రాహువులు ఉన్నటువంటి జాతకం అయితే జన్మజాతకంలో లగ్నంలో రవి నీచంలో లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ రవి శుక్రులు ఇద్దరూ కూడా నీచ స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయమని చెప్పండి ఈ సూర్య నమస్కారం చేయటం ద్వారా తప్పకుండా ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేదానికి కొంత బాగుంటుంది తర్వాత రవి మహాదశలో కూడా శని జరుగుతుంది దీనివలన వచ్చే మే వరకు విద్యా సంబంధమైనటువంటి దోషం కలిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఏదన్నా చిన్న ఒకటి రెండు ఎగ్జామ్స్ కొంత ఇబ్బంది పడ్డా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత నుంచి బాగుంటుంది కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమండి దానివలన మంచి జరుగుతుంది మరొక కాల్ ఉన్నారండి ఒంగోలు నుంచి సుహాసిని గారు నమస్తే అండి సుహాసిని గారు మాట్లాడండి నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మా నాన్నగారి గురించి అడుగుదామనండి చెప్పండి 73వ సంవత్సరము జూన్ 9వ తేదీ సాయంత్రం 7:05 ఎక్కడ పుట్టారండి ఒంగోలు అండి గురువు గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి నమస్తే అండి నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను మా నాన్నగారు గురించి అడుగుదామని 9జూన్ 73 సాయంత్రం 7:07:30 మధ్యలో
మీ దాంట్లో చంద్రుడు మాత్రమే బయట ఉన్నాడమ్మ. కన్యా రాశి హస్త నక్షత్రం రెండో పాదం. అలాగే చెప్తుంది తండ్రి స్థానాధిపతి అయినటువంటి రవి ఇక్కడ తండ్రి కారకుడైనటువంటి రవి జన్మజాతకంలో మీకు ఆరో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా శనితో కూడా కూర్చొని ఉండడం మీ జన్మజాతక రీత్యా కుటుంబ సంబంధమైనటువంటి శని మీ తండ్రి కారకుడైనటువంటి రవితో కూర్చోవటం వల్లనే అక్కడ ఇబ్బంది కలిగింది. తర్వాత కుటుంబ స్థానంలో కూడా బాగున్నారా గురువు అంటే ఆయన వక్రించి ఉన్నప్పటికీ మకర రాశి ఆయనకి అది మంచి స్థానం కాదు. దానివల్ల కుటుంబ సంబంధమైనటువంటి వ్యక్తుల మధ్య ఇబ్బంది కలగడానికి కారణమైంది. గురు మహాదశ కూడా మీకు జరుగుతున్నది, మీ జాతకరీత్యా కూడా అదే ఇక్కడ ఇబ్బందికి గల కారణమైంది. కాబట్టి తప్పకుండా మీ నాన్నగారిని ప్రతిరోజు కూడా హనుమంతు గుడికి వెళ్ళమని చెప్పండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళమని చెప్పండి. తద్వారా గురు నీచంలో వక్రించి ఉన్నప్పటికీ కూడా హనుమంతుడిని గురువుగా తలుచుకొని చేయడం ద్వారా ఈయన యొక్క మిగతా జీవితం కొద్దిగా ఇబ్బంది పడకుండా ఆయనకి హాయిగా గడిచిపోయేదానికి, ఆయన ఎవరితో ఉన్నా కూడా వారికి అన్ని విధాల శ్రేయస్సు కలిగి వారు ఈయన చూసుకునేదానికి అవకాశం ఉంటుందమ్మా. మరొక కాలర్ ఉన్నారండి, నెల్లూరు నుంచి సునీత గారు. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 22వ తేదీ 94వ సంవత్సరము ఉదయం 7:50కి నెల్లూరులో. ఉదయం 7:55 నెల్లూరులో. గురుగారు ఉన్నారు, మీ సందేహాన్ని అడగండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఇప్పుడు ఈ పాప లగ్నం వచ్చేసమ్మ కన్యా లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం 1వ పాదం. బ్యాంక్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం తప్పేం లేదు. వచ్చే జూన్ తర్వాత ఆమెకి ఉద్యోగ సంబంధంగా అవకాశాలు బాగా ఉన్నాయి, కాబట్టి ప్రయత్నం చేయమని చెప్పండి, తప్పేం లేదు. కాకపోతే ఈ జన్మజాతకానికి వివాహం అన్నది వచ్చే అక్టోబర్ తర్వాత ఉన్నది, ప్రయత్నం చేయండి. మరొక కాలర్ ఉన్నారండి, విజయనగరం నుంచి రమణారావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి అండి. చెప్పండి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 29/5/79. టైం చెప్పండి. 10:12 ఉదయం అండి. ఎక్కడ పుట్టారండి? కరక్పూర్ అండి. కరక్పూర్. వెస్ట్ బెంగాల్. మాట్లాడండి గురువు గారితో, మీ సందేహాన్ని అడగండి. చెప్పండి సార్. చెప్పండి. మా అమ్మాయి గురించి అండి. ఇబ్బంది ఉంది సార్, అదే చెప్తున్నాను. వివాహ స్థానాధిపతి శని రెండో ఇంట్లో ఉన్నాడు రాహుతో, కాబట్టి కుటుంబ స్థానంలో శని సప్తమాధిపతి అయినటువంటి శని రెండో ఇంట్లో రాహుతో ఉన్నందువలన వివాహ సంబంధమైనటువంటి దోషంతో పాటుగా సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నది. ఈ కాలసర్పదోషానికి పరిహారం చేసుకోమని చెప్పండి. లగ్న గురువు దశమంలో ఉన్నటువంటి కుజుడు యోగాన్ని తప్పకుండా ఇస్తారు. ఇక్కడ రుచిక మహాపురుష యోగం, హంస మహాపురుష యోగం ఉన్నది. ఇది ఆవిడ జీవితానికి, లైఫ్కి మంచి ఉపయోగకరమైనటువంటి లైఫ్ ఉన్నది. కానీ ఈ సర్పదోషం వలన చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులతో పాటుగా సమాజపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాహుకేతువుల మధ్యలో ఉన్నటువంటి గ్రహాలకు తప్పక పరిహారం చేసుకోవటం వలన గురువుని, దక్షిణామూర్తిని కానీ హయగ్రీవుణ్ణి కానీ పూజించుకోవడం ద్వారా తప్పకుండా ఆమెకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, కుమార్ గారు కర్నూలు నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి. 1995. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. ఇక్కడ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి వచ్చి తులారాశి, చిత్తా నక్షత్రం 4వ పాదం. ప్రస్తుతం గురు మహాదశలో శని జరుగుతుంది. గురువు చాలా చక్కగా ఉన్నాడు. శని కూడా సప్తమ అష్టమాధిపతి, అష్టమ స్థితిలోనే ఉన్నాడు.
కాబట్టి ఇక్కడ జన్మజాతక రీత్యా గురువు ఒక్కడు 12వ ఇంట్లో ఉన్నాడు గోచారంలో. మిగతా కూడా గ్రహాలన్నీ కూడా బాగున్నాయి, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ దశమంలో కూడా ధనాధిపతి అయినటువంటి వాడికి, అలాగే దశమాధిపతికి పరివర్తన యోగం కలిగి ఉన్నది. లాభాధిపతి అయినటువంటి వాడు అన్నీ బాగానే ఉన్నా కుజిదోషం ఉంది. ఈ కుజిదోషం వలన ఏం చేయాలన్నా కూడా అది సానుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పడినవ్వదు. కాబట్టి కుజిదోషం పరిహారం తప్పకుండా చేసుకోవాలి. కుజిదోషం పోవాలి అంటే తప్పకుండా, అది పోదు ఎప్పటికీ కూడా, ఎప్పుడు ఉంటుంది పోతుందని చెప్పితే చెప్పవచ్చేమో కానీ చాలామంది, కానీ ఎప్పటికీ పోదు. అది ఈ రోజున నీకు ధన సంబంధమైన ఇబ్బందికి కలగవచ్చు, రేపటి రోజున కుటుంబ సంబంధమైన ఇబ్బంది కలగవచ్చు, ఆ తర్వాత ఆరోగ్యంగా నేత్ర సంబంధమైన ఇబ్బందులు కలగవచ్చు. ఇలా ఒకదానికొకటి కంటిన్యూగా లింక్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు హనుమాన్ చాలీసా వినటం, హనుమాన్ చాలీసా చదువుకోవటం ద్వారా నీకు అయ్యే కుజిదోషం నుంచి బయటపడేదానికి మార్గం దొరుకుతుంది. మరొక కాలర్ ఉన్నారండి, మచిలీపట్నం నుంచి జయశ్రీ గారు. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/3/93. టైం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 3:20 అండి. ఎక్కడ పుట్టారండి? మచిలీపట్నం అండి. గురుగారు ఉన్నారు, మీ సందేహాన్ని అడగండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం బ్యాంక్ ఇష్యూ కోసం 2 ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తున్నానండి. అవ్వట్లేదు, ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళినా ఫెయిల్ అయిపోతున్నాను. ఇక్కడ మీ దశమాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు ఉచిలో ఉన్నప్పటికీ రవికి దగ్గరగా ఉన్నా కూడా అసంగస్థ దోషం ఏమి లేదమ్మా. కాకపోతే ఇప్పుడు మీరు మకర రాశి నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం, ఇక్కడ రాహు మహాదశ జరుగుతుంది, గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇది కొంత ఇబ్బంది కలుగుతుంది. ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు, కానీ 2017 జూన్ వరకు కూడా కొంత మీకు ఇబ్బంది ఉంది. ఆ తదుపరి తప్పకుండా ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదా మీరు ఉన్న ఊర్లో ఉండటం కన్నా బయటకు వెళ్ళి, అంటే ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అలాంటి ఊరు వెళ్ళి అక్కడ ఉద్యోగం కోసం వెతుక్కోవటం మంచిది. దానివల్ల మీకు, ఎందుకంటే రాహు ఎప్పుడు కూడా దూరంగా తీసుకెళ్లి ఉద్యోగాన్ని ఇస్తాడు, ఉన్న చోట్ల ఉండి ఇవ్వమంటే మాత్రం ఇవ్వడు. కాబట్టి అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ రాహు కోసం దుర్గా మంత్రాన్ని చదువుకోండి, దుర్గమ్మ వారిని సేవించుకోండి, తప్పకుండా మంచి జరిగేదానికి అవకాశం ఉంది. మరొక కాలర్ ఉన్నారండి, మణికంఠ గారు తాడేపల్లిగూడెం నుంచి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించేనండి, డేట్ ఆఫ్ బర్త్ 11/6/1990 అండి. 11/6/1990, టైం చెప్పండి. మార్నింగ్ 5 o'clock అండి. ఉదయం 5 గంటలకు. ఎక్కడ పుట్టారండి? తణుకు. మాట్లాడండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే, చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే అండి. నేను గోచారం కట్ట బిజినెస్ చేసుకోండి, అన్నిట్లో లాస్ అయిపోయి ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నానండి. ఇక్కడ మీది చాలా ఇబ్బంది లగ్నం, వృషభ లగ్నం, రాశి ధనుర్రాశి నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం. మీకు కూడా చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నాయి. తదుపరి 7.5 సంవత్సరం శ్రేణిలో కూడా ఉన్నాం. ఇప్పుడు కుజ మహాదశలో చంద్రుడు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా, కుజుడు లాభంలో ఉన్నప్పటికీ కూడా, సప్తమ వ్యయాధిపతి లాభంలో ఉన్నప్పటికీ కూడా, లాభాధిపతి ధనస్థానంలో, ధనాధిపతి లగ్నంలో, లగ్నాధిపతి వ్యయంలో, వ్యయాధిపతి లాభంలో, ఇలా వరుసగా పరివర్తన యోగాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 7.5 సంవత్సరం శని అలాగే ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు బంధింపబడి ఉండటం నీకు ఇబ్బందికి గల కారణమవుతుంది. వచ్చే మార్చి వరకు అంత అనుకూలంగా లేదు, మార్చి తర్వాత రాహుదశ వస్తుంది. కానీ రాహు అష్టమంలో ఉన్నందువలన అష్టమరాహు యోగాన్ని ఇస్తాడు తప్పకుండా రాహుదశ జరిగేటప్పుడు. ఎందుకంటే పాపగ్రహం పాపస్థానంలో పాపితో కలిసి ఆ స్థానంలో ఉన్నందువలన తప్పకుండా యోగాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ లోపుగా రాహుకేతువులకి శనికి పూజ చేయించుకోవటం మంచిది. మరొక కాలర్ ఉన్నారండి, కడప నుంచి సంపూర్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి సంపూర్ణ గారు. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి చెప్పండి. 14/12/1995. టైం చెప్పండి. పాప పుట్టింది సాయంత్రం 8:15. 8:15. డిసెంబర్. ఎక్కడ పుట్టారండి? కడపలోనే. మాట్లాడండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం సార్. నమస్తే. పాప గురించి అడగాలన్నాను. 14/12/1995 పుట్టిందండి. అవునమ్మా. ఇక్కడ లగ్నం వచ్చి మీ అమ్మాయిది కర్కాటక లగ్నం, సింహరాశి నక్షత్రం, పుబ్బా నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో చంద్రుడు, 3వ ఇంట్లో 4వ ఇంట్లో రాహు, 5లో రవి, 6లో
గురువు రవి బుధుడు కుజుడు శుక్రుడు అలాగే అష్టమ శని తర్వాత పదో ఇంట్లో కేతు ఉన్నారు చంద్రుడు లగ్నం చెప్పండి ఈ జాతకంలో వచ్చేసమ్మా వివాహం కన్నా కూడా ఉద్యోగం ఉన్నది దానికోసం ప్రయత్నం చేయమనంటే రేపు April 21 తర్వాత దానివల్ల ఆమెకి ఒక మంచి లైఫ్ ఉంటుంది కదా ఉద్యోగం ఈ రోజున అందరికీ ఇద్దరు సంపాదిస్తే కానీ నడవలేనటువంటి పరిస్థితిలో ఉంది జీవితం కాబట్టి ఉద్యోగం ఉంటే మంచిది కాబట్టి రేపు April 21 తర్వాత ఆమెకి ఉద్యోగం ఉంది దానికోసం ప్రయత్నం చేయమని చెప్పండి కాల్స్ అందరికీ చాలా చక్కగా జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురు నమస్తే ఇది నాటి జన్మకుండలి కార్యక్రమం తిరిగి రేపటి కార్యక్రమంలో మరల కలుసుకుందాం నమస్కారం